హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను మీకు మానవ జీవన పరిణామం క్రమం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ భూమి మీద ఆవిర్భవించిన జీవరాశుల క్రమం గురించి తెలుసుకుందాం అవి ఏంటంటే ప్లాజిలేటా వృక్షాలు జంతువులు మానవులు ప్లాజిలేటా అంటే విచ్ ఇంక్లూడ్స్ ఫంగై ఆల్గే అండ్ మైక్రో ఆల్గే బ్యాక్టీరియా ఇలాంటివన్నీ ప్లాజిలేటాలోకి వస్తాయి నెక్స్ట్ ప్రపంచంలో మొట్టమొదటి మానవుడు దక్షిణాఫ్రికాలో జన్మించాడు అలానే భారతదేశంలో తొలి మానవుడు కాశ్మీర్లోని శివాలిక్ కొండ ప్రాంత భాగమైన బాగ్లో జన్మించాడు ఆది మానవుడి మొదటి రూపం ప్రైమేట్ అంటే మొత్తం కోతి రూపంలో ఉండి అప్పుడప్పుడే మానవుని లక్షణాలు కనిపించటం నెక్స్ట్ మానవ జీవన పరిణామ దశల గురించి తెలుసుకుందాం అవేంటంటే ఫస్ట్ వన్ డ్రయోపిథికస్ అంటే మొదటి ప్రాచీన మానవుడు అతన్ని డ్రయోపిథికస్ అని అంటారు అలానే ఆస్ట్రోపిథికస్ ఇతను దక్షిణాఫ్రికాలో జన్మించాడు అలానే హోమోహిబిలస్ అంటే మొదటి వేటగాడు అందుకే వారిని హ్యాండిమాన్ అని కూడా అంటారు అలానే హోమో ఎరెక్టస్ అంటే ద్విపాద గమనం చేసిన మొదటి మానవుడు అలానే హోమోసెపియన్స్ అంటే ఆధునిక మానవునికి సమీప పూర్వీకులు వీరినే క్రోమాగ్నస్ మానవులు అని కూడా అంటారు ఇప్పుడు నేను వివిధ దేశాల్లో జన్మించిన మొట్టమొదటి మానవుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫస్ట్ వన్ జర్మనీ జర్మనీలో పుట్టిన అతన్ని నియండర్తల్ నరుడు అని అంటారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్పెషల్లీ ఇలాంటివి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఎలా గుర్తు పెట్టుకోవాలో కూడా చెప్తాను నేను టెక్నిక్స్ ఇక్కడ మీరు చూస్తే జర్మనీ లాస్ట్ వర్డ్ చూస్తే నీతో ఎండ్ అయింది ఇక్కడ ఆన్సర్ ఏంటంటే నియాండర్తల్ నరుడు అని అంటాం అలానే ఫ్రాన్స్ ఇక్కడ ఏంటంటే క్రోమాగ్నల్ మానవుడు అని అంటాం అలానే చైనా చైనాలో పుట్టిన మొట్టమొదటి మానవుడిని పెకింగ్ మానవుడు అంటారు చైనా రాజధాని బీజింగ్ ఒకప్పుడు పెకింగ్ అని ఉండేది కాబట్టి దాని ఆన్సర్ ఏంటంటే పెకింగ్ మానవుడు అలానే ఇండోనేషియా ఇండోనేషియాలో జన్మించిన మొట్టమొదటి మానవుడిని పితకానియో కంత్రపస్ అని అంటారు అలానే ఇండియాలో రామా పిత్కస్ అని అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్